కదండి బీచ్కి వచ్చేమంటే మేనర్స్ ఉండాలిరా. నేను నా సొంత తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పడం. నిజం ఏమిటంటే నేను ఈ అమ్మాయికి బీటు కొడుతున్నాను. అసలు నిజం ఏమిటంటే ఈ అమ్మాయి నాకు ముందు బీటు కొట్టింది. మ్యాటర్ ఏంటంటే అమ్మ తొక్కింది, మళ్ళీ తొక్కింది. అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయ నీకు నచ్చింది కదా. మాట్లాడతాను నాకు వదిలే, నేను చూసుకుంటాగా. నమస్కారం సార్, నా పేరు ఏకే సాగర్. అమ్మా చెల్లి కింద ఉన్నారు. నేను గోడౌన్ సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను. నెలకి 4,250 రూపాయలు జీతం. పర్మనెంట్ ఏం కాదు సార్, అవతలాడమైన పద్ధతిగా లేకపోతే వెంటనే ఉసుకో. మరి ఒక కిందకి మాట్లాడుకుందామా? అలాగని ఖాళీగా ఉండను సార్, వెంటనే వేరే ఉద్యోగం పెట్టేసి దూరిపోతాను. అసలు విషయం ఏంటంటే సార్, మీ అమ్మాయి రాజలక్ష్మిని నేను టూ మచ్గా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి రాజ ఇటు తిరుగు, చూసారా మీ అమ్మాయి నన్ను ఎంత బీభత్సంగా ప్రేమిస్తుందో. అది మరి ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. పర్లేదు సార్, వీళ్ళందరూ మన పిల్లలే, రండి వచ్చి కూర్చోండి. కూర్చోండి సార్. కానీ పెళ్లి విషయం మాత్రం పెద్దలు మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని. ఏంటి పెళ్ళా? మా అమ్మ సార్. నమస్కారం గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. అంకుల్ కూర్చున్నారు నుంచి. అంకుల్ అవును అంకుల్. నేను చెప్పేది ఏంటంటే అంకుల్, కాసేపు మీరు నేను నేను మీరు అనుకుందాం అంకుల్. ఊరిని మాట వస్తారు. కానీ నా కూతురు నీకే చెందుకు పెళ్లి చేయాలి? నువ్వైనా లాయర్వా, డాక్టర్వా, కోటీశ్వరుడువా, కంప్యూటరా? నేను అడగచ్చు. అవును మరి. ఇప్పుడు నేను నేనే అంకుల్, మీరు మీరేనా అంకుల్? నేనంటాను అంకుల్, లాయరు, డాక్టరు, కోటీశ్వరుడు, కంప్యూటరు, వాటి పిల్లలు సుఖంగా ఉంటాయని గ్యారంటీ ఏంటి? వాళ్ళ కాపురాల్లో కూడా చిన్న చిన్న చిరాకులు ఉంటాయి. అవి పెద్ద అయితే పెద్ద పెద్ద విడాకులు అవుతాయి. మీరే చాలా మందికి ఇప్పించుంటారు కదా. పర్లేదు మోయా,
మావయ్యా ఓర్ని అప్పుడు అంకుల్ నుంచి మావయ్యా అవును మావయ్యా ఇప్పుడు పెళ్ళిళ్ళు సక్సెస్ కావాలంటే దానికి డబ్బు చదువు అందం కంప్యూటర్ మాత్రమే కాదు మావయ్యా మరి ఏంటో దానికి ఇంకేదో ఉండాలి ఆ ఇంకేదో అందరిలో ఉండదు కానీ ఆ ఇంకేదేదేదో మా ఇద్దరిలో ఉందని మేము అనుకోం అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్ మేము కలిసే ఉంటాం విడిపోం అని గ్యారంటీ లేదు మావయ్యా అసలు పెళ్ళే పెద్ద రిస్క్ మావయ్య కరెక్టలే పాపండి బాధలు పడ్డాడు ఇప్పుడు నేను చెప్పిన స్క్రీన్ ప్లేకి మోకాల్లో బ్రెయిన్ ఉన్న ప్రతి అమాయకుడు ఒప్పుకుంటాడు మావయ్య మీరేమంటారు మామ గారు నేనేమి అన్నా థ్యాంక్ యూ మామ గారు అమ్మాయి చేది ఐ లవ్ యూ మామ గారు మరి అయ్యా కెతకదలంటేనే చేది సరి కూర్చో చూడ్చెల్లమ్మా అన్నయ్య కుర్రోడు చాకలా ఉన్నాడు కాదో కొద్ది కెతకెతలు ఎక్కువ ఎడ్జస్ట్ చేసుకుంటాను మంచి రోజు చూసి ముహూర్తం మీటింగ్ చేసి పెళ్లి చేసేద్దాం పని అయిపోద్ది ఎంత పెద్దదైపోయిందిరా ఇంతుండేదిరా రోడ్ మీద చెడ్డ చేసి తిరుగుతూ ఉండేది బుజ్జి చంటి గుర్తుందా అరే పచ్చ షర్టు అరే గోల్డ్ చైన్ ఇక్కడే ఉండమ్మా ఇక్కడే వచ్చా అనిగడు ఎక్కడరా అక్కడనే రేపెప్పుడన్నా నా జీవితం నాశనం అయిందంటే అది నీ వల్లే అవుద్ది ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నువ్వు ఉండు బంగారం అది కదరా ఎలక్షన్ వస్తున్నాయి కదా ఇలాంటి టైంలో నువ్వు ఆడపిల్ల నేర్పించేసినావు అనుకో రేపు వచ్చే ఎలక్షన్లో మనకు ఒక్క ఆడోడు కూడా పడదు అప్పుడు నువ్వు నేను కూర్చుని అడవాలి చూడు సగం జీవితం సముద్రం మీద గడిచిన అనుభవంతో చెప్తున్నా ఆలోచించినప్పుడు తలంచుకుంటేనే మనం మిగులుతాం వచ్చి ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు ఊరుకో ఎలక్షన్ అయ్యేంతవరకే ఎలక్షన్ అయ్యేంతవరకే Come on, 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 come on
बाबू सागर इधो पे कृष्णय्यागो ती ती इतना सागर अंडी पेलिकूतर अन्नगार मोतम इतने तेलीगार अगो पे नाइना कृष्ण चूस మిగతా విషయాలు పని అయిపోతు కదండి నువ్వు ఉండరా నీ మాట్లాడదాగా సాగర్ కొంచెం బయటకు వస్తా మాట్లాడాలి కొంచెం పంపించండి నువ్వు లేరా పదండి పదండి చంటి బాగా నచ్చిందంట కట్నం అస్సలు వద్దంటున్నారు ఎంత బతిమల్న ఒప్పుకోట్లేదు ఒప్పుకోట్లేదా వాడు ఏమైనా పెద్ద అందగాడు అనుకున్నాడా మన అమ్మ దొరకాలంటే వాడు ఇంకొచ్చ జీవితంలో ఒక పాలన మా కనకమాలక్ష్మి నెంటేసుకుని హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కొరమీనంటి మై కట్టుకుని మా ఊరు టీవీలో ఆడేలాగా అలా దానికి ఏం కావాలో మీరు చేయండి మీకేం కావాలో నేను చేస్తా సొమ్మెంతైనా పర్లేదు చెప్పకూడదు మరి ఏమనాలి ఫామ్స్ మీద సంతకం చేయాలి మరి మనం సార్ సార్ స్టాంప్ ప్యాడ్ ఇస్తారా గంగమ్మ తల్లి నిన్ను నమ్ముకుని వలేసా చేపలడ్డాయి నిన్నే నమ్ముకుని నామినేషన్ ఎత్తనా ఓట్లాడాలి ఇది అక్కడ కదనా ఇటు ఇటు తలుపులన్నీ వేసేయండి కిటికీలు కూడా మూసేయండి బయట పోలీస్ ఒక్కడు కూడా ఉండడానికి వీలేదు నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు ఎవరు వచ్చినా సరే టైం ఎంత 11:30 సార్ వీడి పేరు క్యాపలకృష్ణ జేబులు కొట్టో గొంతులు కోసో డబ్బులు సంపాదించడం వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లో దూకేయడం ఎమ్మెల్యేలు అయిపోవడం జనం నెత్తినకి డాన్సులు వేయడం ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట ఇప్పుడు మన చాపల కృష్ణ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట అయినా ఇలాంటి పంది కుక్కలు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళని చక్రం తిప్పాలన్నమాట ఇలా
షాబ్బా సంతకం అయిపోయింది. రే ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్రౌడీలు అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం. కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చాపల కృష్ణ గారికి. ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి. బయట నల్ల కోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది, దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా వెళ్ళి తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారేమో పాపం. మీరుండండి. చాపల కృష్ణ గారు బెయిల్ పేపర్. చాపల కృష్ణ గారు బెయిల్ ఆర్డర్. రాజుగారు, చాపల కృష్ణ గారు బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు వెళ్ళాలని లేదు. అయితే మాని తప్పదు కదా. వెళ్తానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో 3 రోజులు. వెళ్ళి వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది, మనం ఫ్యాక్టరీ మన కోసమే కదా. పెళ్ళిన తర్వాత కావాలి కదా. నేను నీతో వద్దాం అనుకున్నాను, కానీ చెల్లెలి పెళ్ళి కదా, రాలేను కదా. నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా, ఆయనతో అన్ని మాట్లాడేశాను. నువ్వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేస్తావు లైఫ్? వచ్చే వరకు నాకు బాధే. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయిలు బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం. చాలా బాగుంటారు తెలుసా.